చూస్తున్నారా? చూస్తామండి, అప్పుడప్పుడు చూస్తాం. ఎట్లా అనిపిస్తుంది గేమ్స్? ఎట్లా అంటే ఒక్కోసారి బాగుంటది, ఒక్కోసారి బాగుంటది. చిరాకు పాత ఆటలు బాగున్నాయి అంటారా, ఇప్పుడు వచ్చిన ఆటలు బాగున్నాయి అంటారా? అప్పుడు బాగానే ఉన్నాయి, అప్పటికన్నా ఇప్పుడు జర బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు లొల్లిలు ఎక్కువ ఉన్నాయి, లొల్లిలు ఎక్కువ ఉన్నాయి, గొడవలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే బాయ్స్ గర్ల్స్ ఒకతను ఉండడం నచ్చట్లేదు. బాయ్స్ గర్ల్స్ ఒకతను ఉండడం నచ్చట్లేదు. మరి వాళ్ళు ఉంటేనే మంచిగా అవుతున్నాయి గేమ్స్ అంటే. వాళ్ళు అంటేనే మంచిగా ఉంటుంది, కానీ సరే ఉన్నా పర్వాలేదు. మరి ఒకే రూమ్ లో ఉండవు, ఒకే మన సొంతంగా వాళ్ళలాగా ఉండడం అట్లా నచ్చట్లేదు. ఎంత వరకు ఉండాలి అంతవరకే ఉండాలి. అసలు ఈ బిగ్ బాస్ లో ఉపయోగం ఉందంటారా? ఇక వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళకు ఉపయోగం ఉండేపట్కనే వచ్చిండ్రు, లేకపోతే రారు కదా. అంటే ఇప్పుడు అందరు చూస్తున్నారు అంటారా? మరి ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు చూస్తలేరు. అమ్మా ఇంట్రెస్ట్ వస్తుందా? చూడబుద్ది అవుతుందా? చూడబుద్ది అవుతుంది, ఒక్కొక్క రోజు చూడబుద్ది అవుతుంది. ఎందుకు చూడబుద్ది అవుతుంది? విసుకు వస్తుంది వాళ్ళ కొట్లాటలను బట్టి. విసుకు వస్తుంది కొట్లాటలు బట్టి. కొట్లాటలు ఎక్కువ ఉంటేనే ఆటలు నచ్చుతాయి అంటారు కదా. ఆ కొట్లాటలు ఎందుకు పెట్టుకోవాలి? నువ్వు ఆట గేమ్, గేమే గేమ్ అన్నప్పుడు ఎవరో ఒకరు గెలవాల్సిందే కదా. మరి ఎందుకు కొట్లాటలు పెట్టుకోవాలి? నువ్వు ఓడిపో, ఓటమి కాదు, ఓటమి గెలుపు అనేది ఉంటది. అలా ఓటమి గెలుపు అనేది ఉంటది అలా అట్లుంటేనే గేమ్ జరుగుతుంది జరుగుతుంది. కానీ మరి చాలా ఈసీగా పెట్టుకుంటున్నాను. ఎక్కువ పెట్టుకుంటున్నారు, విన్నర్లు కావాలంటే మంచి మార్క్స్ కూడా కావచ్చు కదా. థ్యాంక్ యూ.